హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటాల వలన కలిగే నష్టాల గురించి తెలుసుకుందాము ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఆహార రుచిని పెంచే టమాటా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది దీనిని చాలా రకాలుగా వినియోగిస్తారు ప్రధానంగా కూరగాయలు సలాడ్లు చట్నీలలో ఎక్కువగా తింటారు ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది అంతేకాదు విటమిన్ సి కూడా పెద్ద మొత్తంలో ఉంటుంది ఈ కారణంగా ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది అంతేకాదు లైకోపిస్ పొటాషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి శరీరానికి ప్రయోజనకరంగా ఉండటం వల్ల నిపుణులు దీనిని సలాడ్ రూపంలో రోజుకు ఒక్కసారైనా తినాలని సూచిస్తారు అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంతమంది టమోటా తినకూడదు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు టమోటాలు తీసుకుంటే వ్యాధి తీవ్రత ఇంకా పెరుగుతుంది కిడ్నీ పిత్తాశయంలో రాళ్ల సమస్య ఉన్నవారు టమోటాలను తక్కువ మోతాదులో తీసుకోవాలి టమోటా గింజలు రాళ్ల సమస్యను మరింత పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు ఇలాంటివారు టమోటా తినాలంటే విత్తనాలను వేరు చేసిన తరువాతే తినాలి నొప్పులు వంటి తీవ్రమైన సమస్యలు ఉన్నవారు టమోటాలు తినకుండా ఉండాలి ఇందులో ఉండే పులుపు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని మరింత పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు వారి అభిప్రాయం ప్రకారం అలాంటి వ్యక్తులు టమోటాలను తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ వారు తక్కువ పరిమాణంలో తీసుకోవాలి కీళ్ల నొప్పులతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకే టమోటాలు తినాలి టమోటాను హైడ్రేటింగ్ వెజిటేబుల్ అని పిలిచినప్పటికీ విరోచనాల సమయంలో దీనికి దూరంగా ఉండటం మంచిది టమోటాల్లో ఉండే సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా డయేరియా సమస్యను మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు మీరు డయేరియా సమస్యను ఎదుర్కొన్నట్లయితే టమోటాకి దూరంగా ఉండటం మంచిది నిర్జితమైన మోతాదులో టమోటాలను వినియోగించడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఇవి సహాయపడతాయి అలా కాకుండా మోతాదుకు మించి టమోటాలను ఉపయోగించడం వల్ల ప్రయోజనాలను కలుగ చేయడానికి బదులుగా హానిని కలిగిస్తాయి ముఖ్యంగా బోవెల్ సిండ్రోమ్తో ఎక్కువగా బాధపడుతున్న వారికి ఈ టమోటాల్లో అధికంగా వినియోగ కారణంగా ఈ పరిస్థితిని మరింతంగా దిగజార్చుతుంది అలాగే కడుపుబ్బరానికి కూడా దారి తీస్తాయి టమోటాలలో సాల్మోనెల్లా అనే సమ్మేళనం ఉండటం వల్ల వీటిని అధికంగా వినియోగించే వారిలో అతిసారానికి దారితీస్తుంది మీరు పచ్చి టమోటాలను వినియోగించేటప్పుడు వాటిలో ఉండే సోడియం స్థాయిలు తక్కువగా ఉన్నందున రక్తపోటు స్థాయిలు నియంత్రణలో అవి జోక్యం చేసుకోలేవు నిజానికి ఇవి అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది అలా అని మీరు టమోటాల వినియోగాన్ని ఇతర మార్గాలలో ఎక్కువగా వినియోగించినట్లయితే అందులో ఉండే సోడియం స్థాయిలో పెరగటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి ఇవి మరింత హానిని తలపెట్టగలవు అందుకే టమోటాలను అధికంగా తీసుకోవడం హానికరం చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి